సార్ 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 రావు గారు నమస్కారం సార్ ఎవరు నువ్వు నేను ఈ మెకానిక్ షెడ్ ఓనర్ నండి అయితే సార్ నాకు చిన్న సాయం చేయాలి సార్ ఏంటది రండి చెప్తాను రండి సార్ అదా రండి రండి సార్ రండి కూర్చోండి ఈ స్థలం మా అయ్య మిలిటరీలో చచ్చిపోయినందుకు గవర్నమెంట్ వాళ్ళు నగిచ్చారండి ఈ పక్క వాళ్ళందరూ నన్ను లేపే నానాగోడవ చేస్తున్నారు సార్ గవర్నమెంట్ వాళ్ళు నీకిస్తే ఈ నాయాళ్ళు ఎవరిని లేపడానికి అలా అడిగే మనగాడు లేక కదండి ఏమనంటే నన్ను లేపేస్తారని భయం చాలా భయంగా ఉందండి అసలే పక్కోడిని ఊతకమంటావా అమ్మమ్మమ్మ అంత పరక్కర్లే సార్ తమ రోజు నా షెడ్కి వచ్చి ఒక కప్పు టీ తాగి ఒక కిళ్ళి వేసుకుని అలా నడిచి వెళ్ళిపోయారనుకోండి వాళ్ళకి బెదురుగానే ఉంటుంది నాకు పరపతే పెరిగిపోతుంది అంతేనా సరే వస్తాను అవును సార్ ఏమిటి మీరు నడిచొస్తున్నారు మీలాంటి పర్సనాలిటీకి ఓ మోటార్ సైకిల్ చేతో ఉందనుకోండి ఎంత బాగుంటుంది సార్ నడపడం వచ్చా సార్ రాదు అదేమిటి సార్ నేను నేర్పుతాను సార్ అవసరం లేదు అమ్మమ్మ అలా వద్దనుకోండి సార్ అవసరానికి బండి చేతిలో ఉందనుకోండి కొండలో కూడా దాటేయచ్చు సార్ రండి సార్ నేను నేర్పుతాను నా బండి మీద రండి సార్ కూర్చోండి ఇప్పుడు ఇది క్లచ్ దీన్ని మెల్లగా నొక్కి కాలుతో గేరు పైకి లాగాలి ఎక్సలేటర్ అలా రేచ్ చేస్తూ దీన్ని వదలండి అంతే బండి చామన్ దగ్గరికి అంతేనా దీన్ని ఇలా తిప్పాలి గేరు పైకి లాగండి కింది దాన్నే అలా అనాలి తర్వాత ఇప్పుడు దాన్ని రేచ్ చేస్తూ దీన్ని వదలండి అంతే రైట్ నువ్వు మాట్లాడిన ఇంగ్లీష్ మాటలు నాకు అర్థం కాక నువ్వు బతికిపోయావులే లేకపోతే ఏం చేస్తావేంటి ఏమి చేయను నాకు ఒకరిని అనడమే అలవాటు గాని అనిపించుకుని అలవాటు లేదు పెద్ద పనులు చేయడం అలవాటు అనుకుంటాను అది నాకు సరదా ఇంతవరకు ఎవరు దవడ వాయించుండ్రు వాయించాలని ప్రయత్నించారు కాని వారి శరీరం రిపేర్కి వచ్చి మూలన పడ్డారు ఒళ్ళు ఎలా ఉంది నీదే నాదే నిన్ను బులే మళ్ళీ మళ్ళీ ఇంగ్లీష్ మాట్లాడేవనుకో నన్ను తిట్టావనుకుంటాను నేను ఒళ్ళు రిపేర్ చేసేస్తాను అయితే తెలుగులోనే తిడతాను సిగ్గులేని ముఖమా ఏడే ఏటనా సిగ్గులేని ముఖమా అన్నాను నిన్ను ఈ పని ముందే చూసుండొచ్చుగా చేస్తే నీ సంగతి తెలిసేది కాదుగా నా సంగతి ఇప్పుడేం చూసావు ఇంకా ముందు ముందు చూస్తావు రాణి ఏమిటిది యాక్సిడెంట్ చేశాడా లేదు నేనే అతను మోటార్ సైకిల్ గుద్దాను పర్వాలేదు నాకు తెలిసిన వాడే ఎవరు ఇతను ఇతని పేరు నాగు నాంపల్లి నాగు ఓ నాగంటే నువ్వేనా నీకోసమే ప్రయత్నిస్తున్నాను గ్లాడ్ టు మీట్ యు అలవాట్లేదా వెళ్దాం పద ఎక్కడికి నా కారులో తీసుకొస్తాను నువ్వు వెళ్ళు ఓకే తప్పకుండా రావాలి మిస్టర్ ఓకే మనం వెళ్దామా మరి ఈ మోటార్ సైకిల్ నడు విరిగిపోయింది ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావయ్యా నీకోసం ఎదుగుతున్నాను ఎక్కడ పడిపోయా అడుగురు మొదలనే పడిపోయాను సరే నువ్వు దిల్లోరా నేను కారులో వస్తాను డాడీ ఇతను నాగు అదే నాంపల్లి నాగు విన్నానమ్మా అంతా విన్నాను ఏరా నా కూతురు నల్లర పెట్టడానికి నీకెంత ధైర్యం జరిగింది ఏమిటో తెలుసుకోకుండా అరే గిరే అంటే ఆగేది లేదు ఏం చేస్తావు ఈ నాగు తలుచుకుంటే ఏమైనా చేయగల నువ్వేం చేస్తావు నేను నోరు విప్పితే 100 మంది రౌడీలు పరిగెత్తుకొచ్చి నీ ప్రాణాలు తీస్తాను అయితే ఒక్కసారి నోరు విప్పండి చూద్దురు గారి తమాష అంత మనగాడివా శాంపుల్ చూస్తారా అయితే రమ్మనండి ఆగు తొందరపడకు నువ్వు పేరుకు మాత్రమే నాగు అనుకున్నావు పౌరుషానికి కూడా నాగువే ఏం పని చేస్తావు ఏ ఇస్తావా చేస్తావా ఇస్తే చేస్తాను సరే రంగా నాగు లాంటి వాడు మన దగ్గర ఉండాలి వెంటనే ఉద్యోగం ఏ ఉద్యోగం మేనేజర్ ఏమిటి
మేనేజరా? తొందరపడకయ్యా, మన కంపెనీలు బోర్డు పనులు లక్ష, అందులో ఏదో ఒకటి. నువ్వు పని చేసినా చేయకపోయినా నెలకు జీతం మాత్రం ఇస్తుంటాను. అవసరం వచ్చినప్పుడు పని చెప్తాం. అడ్వాన్స్ 500 ఇవ్వు. డాడీ యు గ్రేట్. నాకు ఉద్యోగం అని నేనే చెప్తా అనుకున్నాను. ఎందుకు? రోజు కారు గుద్దించడానిక. ఓ డాడీ హ్యాపీ. వస్తా నాగు, వి షల్ మీట్ అగైన్, బాయ్.